త్రిపురోపనిషత్తు ఇది కూడా ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తే. చాలా చిన్నదైనటువంటిది ఈ ఉపనిషత్తు కూడా. అయితే ఇందులో నాలుగు మంత్రాలు ఉంటాయి. ఈ ఉపనిషత్తులో ప్రత్యేకత ఏమిటి అని అంటే పంచదశి మహామంత్రాన్ని ఈ ఉపనిషత్తులో చెప్పడం జరుగుతోంది. మనం గతంలో చెప్పుకున్నాం, శ్రీ విద్య అనేది వైదిక విద్య అని చెప్పుకున్నాం, ఇది వేదాలలో చెప్పబడింది అని చెప్పుకున్నాం. వేదంలో ఎక్కడ చెప్పారు అని మీరు అడుగుతారు, మనం చెప్పాలి కదా. ఎందుకంటే ఓం నమో నారాయణయ్య అనే అష్టాక్షరీ మంత్రం ఎక్కడ చెప్పారో చెప్పుకున్నాం, ఓం నమశివాయ అనే మహా పంచాక్షరి ఎక్కడ చెప్పారో చెప్పుకున్నాం, అలాగే గోపాల మంత్రం ఎక్కడ చెప్పారో చెప్పుకున్నాం, నరసింహ మంత్రం ఎక్కడ చెప్పారో చెప్పుకున్నాం. ఇప్పుడు మరి అమ్మవారిని గురించినటువంటి మంత్రాల్లో ప్రముఖమైనటువంటి మంత్రము అంటే ఈ పంచదశి మహామంత్రం. ఆ మంత్రాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇది కేవలము 15 అక్షరాలు కలిగినటువంటి మంత్రం ఈ పంచదశి మహామంత్రము అని అంటే, కేవలము 15 అక్షరాలు కలిగినటువంటి మంత్రం. ఈ 15 అక్షరాలు కలిగినటువంటి మంత్రం మూడు ఖండాలుగా ఉంటుంది, మొత్తం మూడు ఖండాలు. ఈ పంచదశి మహామంత్రాన్ని అనేక చోట్ల వివరించడం జరిగింది. శ్రీ విద్యను మనకు వివరించే గ్రంథాల్లో ముఖ్యమైనటువంటివి ఆరు గ్రంథాలు ఉన్నాయి అని మనం గతంలో చెప్పుకున్నాం. ఆరు గ్రంథాలు ఉన్నాయి అన్నాం. ఏమిటవి? పుణ్యానంద మునీంద్రుడు రాసినటువంటి కామకళా విలాసము, రెండవది యోగిని హృదయము, మూడవది గౌడపాదుల వారు రాసినటువంటి శుభగోదయ స్తుతి, శంకర భగవత్పాదుల వారు రాసినటువంటి సౌందర్య లహరి, లలితా సహస్రము, ఇక ఆరోది వామకేశ్వర తంత్రం. ఇవి శ్రీ విద్యను గురించి మనకు ప్రముఖంగా తెలియచేసేటటువంటి గ్రంథాలు. ఈ ఆరు గ్రంథాల్లోనూ కూడా ఒక్క వామకేశ్వర తంత్రాన్ని మినహాయించినట్లయితే మిగిలినటువంటి ఐదు గ్రంథాలు, ఈ ఐదింటికి కూడా తెలుగులో నేను వివరణ రాయటం అనేది జరిగింది. ఈ ఐదింటికి నేను వివరణ రాశాను, అవన్నీ కూడా మనకి బయట దొరుకుతున్నాయన్న ఆ పుస్తకాలన్నీ. వీటిలో ప్రతి చోట కూడా ఈ పంచదశి మహామంత్రాన్ని వివరించడం జరిగింది. ఇందులో ఎక్కువ మందికి తెలిసినటువంటిది ఏమిటి అంటే లలితా సహస్రనామములు. ఇవి ఈ లలితా సహస్రనామాలు నిజంగా ఇవి సహస్రనామం కాదు, ఇది రహస్యనామం అని కూడా చెప్తూ ఉంటాం మనం. లలితా సహస్రం కాయది, లలితా రహస్యనామాలు ఇవి. అయితే ఇవే మనకు 1000 నామాలు ఉన్నాయంతే, అందుకని ఇది సహస్రము అని అంటూ ఉన్నాం. ఇందులో శ్రీ విద్యను మొత్తం మనకి ఇవ్వడం జరిగింది. మంత్ర యంత్ర తంత్ర రహస్యాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లలితా రహస్య నామాలకే నేను రాసినటువంటి తెలుగు వివరణ శ్రీ విద్యా సారథి అనే పేరుతో 1000 పేజీల గ్రంథంగా మనకు బయట దొరుకుతూనే ఉంది. అది ఈ శ్రీ విద్యలో ప్రముఖమైనటువంటి గ్రంథం. అలాగే సౌందర్య లహరి గాని, శుభగోదయ స్తుతి గాని, కామకళా విలాసం గాని, యోగిని హృదయం గాని, ఇవన్నీ కూడా చాలా ప్రముఖమైనటువంటి గ్రంథాలు. మరి వామకేశ్వర తంత్రాన్ని ఎందుకు రాయలేదు? అందులో తాంత్రిక పరమైనటువంటి విషయాలు అనేక అనేకాలు ఉంటాయి. ఇవి ఎవరైనా గనక ఆచరించి వాళ్ళు నెత్తి మీద తెచ్చుకుంటే సమాధానం చెప్పేది ఎవరు? కేవలం ఆ ఉద్దేశంతోనే దాన్ని రాయకుండా వదిలేయటం అనేది జరిగింది. సరే, ఇప్పుడు ఈ పంచదశి మహామంత్రాన్ని గురించి చెబుతూ ఉన్నది ప్రముఖంగా ఈ త్రిపుర ఉపనిషత్తు. పంచదశి మహామంత్రం అనేది మూడు ఖండాలుగా ఉంటుంది. లలితాశాస్త్రంలో చెప్పారు చూడండి,
శ్రీమద్ వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ కంఠాధిక్కడి పర్యంతం మధ్య కూడ స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కచ్చదో భాగధారిణ. ఇదే మూలమంత్రము అని చెప్తూ ఉన్నాడు. మూలమంత్రాత్మిక ఇదే మూలమంత్రము అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఈ మంత్రం మొత్తం మూడు భాగాలుగా ఉంటుంది. వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి. ఈ కూటములనే ఖండములు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మూడు కూటముల యందు కూడా మొట్టమొదటి ఖండంలో నాలుగు అక్షరాలు, రెండవ ఖండంలో ఐదు అక్షరాలు, మూడవ ఖండంలో మూడు అక్షరాలు మంత్రం ఉంటుంది. అంటే నాలుగు ఐదు మూడు వెరసి పన్నెండు అక్షరాలు ఉంటాయి. ఇక్కడ ప్రతి ఖండంలోనూ కూడా చివర హ్రీంకారము హ్రీం, ఈ హ్రీంకారము అనేది ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి ఖండంలో నాలుగు అక్షరములు హ్రీంకారము మొత్తం ఐదవుతున్నాయి. రెండవ దాంట్లో ఐదు హ్రీంకారము ఆరవుతున్నాయి. మూడవ దాంట్లో మూడు హ్రీంకారము నాలుగవుతున్నాయి. అలా ఐదు ఆరు నాలుగు వెరసి పదిహేను, మొత్తం మీద పదిహేను అక్షరములు కలిగినటువంటిది పంచదశి మహామంత్రము అని చెప్తూ ఉన్నాం. మరి ఈ పంచదశి మహామంత్రము అంటే ఏమిటి, దీనికి వివరణ ఇవ్వరా, చివరిలో ఇస్తానని చెప్పాను. ఉపనిషత్తులు అన్నీ చెప్పేసుకున్న తర్వాత మంత్రానికి వివరణ అనేది ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాను, కొంతవరకైనా చెప్తాను. ఇలా ఈ పదిహేను అక్షరములు ఉన్నటువంటిది ఆ దేవత, ఆ దేవత యొక్క ప్రతిరూపమే శ్రీచక్రము అని చెప్తూ ఉన్నాడు. అమ్మవారికి మూడు రూపాలు ఉన్నాయి అని చెప్తున్నాం మనం, స్థూల రూపము, సూక్ష్మ రూపము, కారణ రూపము. మానవుడికి మూడు రకాలైన దేహాలు ఉన్నాయి అన్నాం కదా, స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణ దేహం. అలాగే అమ్మవారికి కూడా స్థూల రూపం, సూక్ష్మ రూపం, కారణ రూపం అని మూడు రకాలైనటువంటి రూపాలు ఉన్నాయి అన్నారు. మరి ఇందులో స్థూల రూపము అంటే ఏమిటి, మనకంటే కనిపించేటటువంటిది చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగస్వణే, ఇది స్థూల రూపం. సూక్ష్మ రూపము అంటే మంత్రం, కారణ రూపము అంటే యంత్రం. అమ్మవారి యొక్క మంత్రాన్నే పంచదశి మహామంత్రము అని ఏంటో ఉన్నారు, యంత్రాన్నే చక్రరాజము అదే శ్రీచక్రము అని పిలుస్తూ ఉన్నారు. ఈ రోజున అమ్మవారి యొక్క ఆలయము అనేది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అందులో ఈ శ్రీచక్రము అనేది ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడొచ్చు, ఏ ఆలయంలో అయినా సరే శ్రీచక్రము అనేది ఉంటుంది. ఇలా మంత్రం అంటే పంచదశి మహామంత్రం, యంత్రం అంటే శ్రీచక్రం, ఇవన్నీ కూడా ఇందులోనే చెప్పబడ్డాయి, వేదాల్లో చెప్పినటువంటివే. ఈ ఉపనిషత్తులో ప్రత్యేకంగా మనకి పంచదశి మహామంత్రాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఇది ఉపనిషత్తులో చెప్పినటువంటి వాక్యమే ఇప్పుడు చెప్తూ ఉన్నాను. కామోయోని కమలా వజ్ర పాణిర్గుహాస ఆ మాతరి స్వా ఆ భ్రమింద్ర పునర్గుహాస సకలమాయాచ పురుచేష విశ్వమాతాది విద్య, ఇది ఇక్కడ మంత్రం చెప్తూ ఉన్నది. ఏమిటి ఈ మంత్రము, అమ్మవారి యొక్క మంత్రం ఏమిటి, ఇదంతా రహస్యంగా చెప్పబడింది, ప్రత్యక్షంగా మీకు ఇందులో చెప్పాల. అంటే అమ్మవారి యొక్క పంచదశి మహామంత్రము అంటే ఏమిటి, కయేయీల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం, ఇది పదిహేను అక్షరములు కలిగినటువంటి పంచదశి మహామంత్రం. కయేయీల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం, ఇది మంత్రం. ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు ఇందులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తించాలి. ఏమిటి అంటే, ఏ మంత్రంలో అయినా సరే ఆ మంత్రాధిపతి, ఆ మంత్రాధి దేవత ఎవరున్నారో ఆ దేవత పేరు ఉంటుంది. కానీ ఇక్కడ ఈ దేవత పేరు అనేది ఎక్కడ ఉండదు. చూడండి, యంత్రంలో కూడా
ఆ దేవత పేరు రాయటం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ శ్రీవిద్యకి యంత్రం శ్రీచక్రం, ఇందులో కూడా దేవత పేరుండదు. ఈశ్వరుని గురించి చెప్పే మంత్రంలో ఓం నమ శివాయ అనే మంత్రం పంచాక్షరి, ఓం నమో మహాదేవాయ, ఓం నమో నారాయణాయ నారాయణ మంత్రం, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ కృష్ణ మంత్రం, అలాగే నరసింహం రామం ఎక్కడైనా సరే ఆ దేవతల యొక్క పేర్లు అనే ఉంటాయి. కానీ పంచదశ మహామంత్రంలో మాత్రం దేవత పేరు అనేది ఉండదు. ఇది కేవలము బీజాక్షరముల చేత నిర్మించబడినటువంటిది. చరాచర జగత్తే ఈ మంత్రానికి ప్రతీక. అంత గొప్పదైంది ఈ మంత్రం. అందుకే పంచదశ మహామంత్రాన్ని గురించి మనం తప్పనిసరిగా వివరణ ఇచ్చుకుందాము అని చెప్పాను నేను. ఇతరమైనటువంటి ఏ మంత్రాలకి కూడా లేనటువంటి ప్రాశస్యము అనేది ఈ పంచదశ మహామంత్రానికి ఉంది. శ్రీవిద్యలో ఉన్నటువంటి ఈ మంత్రానికి ఉంది. అదే శ్రీవిద్య యొక్క ప్రత్యేకత. సరే, ఇక్కడ ఈ మంత్రాన్ని గుప్తంగా చెప్పారు అని అంటూ ఉన్నారు కదా, ఎలా చెప్పారు? కామః ककारं योनि एकारं कामकला ईकारं वज्रपाणी लकारं गुहा ह्रीङ्कारं. इक्कड मोट्टमोदटि खंडं पूर्ति अयिपोयिंदि कये एल ह्रीं. इक रेंडोदि ह हकारं स सकारं, अलागे मातरिस्व ककारं, అభ్రం హకారం, ఇంద్రః లకారం, గుహ హ్రీంకారం. అంటే రెండవ ఖండం పూర్తి అయిపోతూ ఉన్నది. హసక హల హ్రీం. ఇక మూడవ ఖండానికి సా సకారం, కా కకారం, లా లకారం, మాయా హ్రీంకారం, సకల క్రీం. ఇదే ఇక్కడ ఈ పంచదశి మహామంత్రము. ఈ మంత్రమే ఇక్కడ గుప్తంగా చెప్పబడింది. అదే స్వరూపంలో మనకి చెప్పడం జరగలే ఇక్కడ. అందుకే కామయోని కమలా వజ్ర పాణిర్గుహాస అమాత్ర విశ్వా అభ్రమింద్ర పునర్గుహా సకలా మాయాచ పురుచేష విశ్వమాతాది విద్య. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. ఈ పంచదశి మహామంత్రము అని అంటే శ్రీ విద్యకి గాయత్రి వంటిది ఈ పంచదశి మహామంత్రము అనే విషయాన్ని మనకి గ్రంథాలన్నీ కూడా శాస్త్రాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. అది ఇక్కడ ఉన్నటువంటి ఈ మంత్రం. కేవలము ఈ మంత్రాన్ని గురించే వివరించింది. ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ త్రిపురోపనిషత్తు.